లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఒకవైపున వెళ్ళిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఆల్రెడీ అమెరికన్ టీమ్స్ వెళ్ళిపోతున్నాయి, రెండో పక్కన వచ్చేటప్పటికి యూరోపియన్ యూనియన్కి సంబంధించి నాటో దళాలు వీళ్ళందరూ కూడా పోతూ ఉన్నారు. ఈ టైంలో ఇక భవిష్యత్తులో తాలిబన్ల అటాక్ను దృష్టిలో పెట్టుకుని ఈ కార్పెట్ బాంబింగ్ స్టైల్ అటాక్ అనేది ప్రారంభించారట. ఇంతకుముందు చెప్పాను కార్పెట్ బాంబింగ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది. కార్గిల్లో చేసినటువంటిది బాంబులు ఇసురుకుంటూ పోవడం, ఇక్కడ కార్పెట్ బాంబింగ్తో పాటుగా కంటిన్యూస్ ఫైరింగ్. ఎక్కడైతే తాలిబన్లు నివాసం ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే పర్టికులర్గా బాంబులు ఇవన్నీ పెట్టుకుంటూ ఊళ్ళల్లోకి రావడం, దాడి చేయడం, మళ్ళీ వెళ్ళి అక్కడ ఉండటం, అట్లాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్గా ఆ ప్లేసెస్ మీద ఎడతెరిపి లేకుండా దాడుల్ని ఆఫ్ఘనిస్తాన్ బలగాలు ఏవైతే ఇంతకుముందు భారత్లో శిక్షణ పొందినాయి, భారత్లోని హిమాలయాల్లో శిక్షణ పొందినాయి, భారత్ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ పోస్టుల దగ్గర శిక్షణ పొందినాయి, అమెరికా కూడా వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితి, ఆయుధాలు వీటన్నిటి రీత్యా వరుసబెట్టి అటాక్ అయితే చేస్తున్నారు. ఎన్ని పదుల సంఖ్యలో చనిపోయారా, వందల సంఖ్యలో చనిపోయారా, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, దాడి చేసి పారిపోవడంలో సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు, ఒకేసారి దాడి జరగగానే తప్పించుకోకుండా ఉంటారు, తప్పించుకుంటూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా మొత్తం ఫైరింగ్ అంతా అయ్యాక కానీ తెలీదు, బట్ ఆఫ్ఘనిస్తాన్ దళాలు తెగించి అటాక్ చేస్తున్నాయి భవిష్యత్తులో తమ దేశాన్ని ఆ మూర్ఖుల నుండి కాపాడుకోవడానికి.